తెలంగాణ గేయం పట్ల కూడా వివాదం వేస్తుంది. ఎందుకంటే ఆ పాటకు సంగీతాన్ని అందిస్తున్నారు కీరవాణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంగీత దర్శకులు ఎవరా లేరా అని కూడా ఇటు కళాకారులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు రెండు విషయాలు సార్, ఉద్యమకారులు గీతం మీద, గీతానికి సంబంధించిన ఇష్యూస్ మీద మనం మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మాత్రం దాని మీద మాట్లాడే అర్హత లేదు. ఎందుకోసం అంటే పదేళ్ళ నుంచి మీరు తెలంగాణ రాష్ట్ర గీతాన్నే మీరు ఏర్పాటు చేయడం, మీరు ఇప్పుడు గీతాన్ని మీరు వెలుగులో తీసారా కానీ మీరు పరేషాన్ ఎందుకు అయితే ఉన్నారు. అందశ్రీని ఆగమాగం చేసిన మీరు ఈరోజు అందశ్రీని తన సొంత టేబుల్ మన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అతనితో పాటుగా భోజనాలు చేసి అతని వారి అభిప్రాయాలను విలువ ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఈరోజు అందశ్రీ గీతానికి అందశ్రీ గారికి గౌరవిస్తే మీరెందుకు బెంబెలు తిప్పుతూ ఉన్నారు? మూడో విషయం ఏంటంటే కాళేశ్వరం డిజైన్ కోసం మీరు ఎవరు ఉపయోగించారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ కుర్చీలనే మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చిన్నజయర స్వామి గారిని తీసుకొచ్చి కూర్చుంటే పెడతారు. ఆయన కూర్చున్నా కానీ ఆయన లేచినా కానీ మీరు కూర్చుంటారు. ఇట్లా మాట్లాడాలని కూడా మేము చాలా మాట్లాడగలుగుతూ ఉంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నప్పుడే మీరు తెలంగాణ నుంచి మాట్లాడే అర్థం కోల్పోయినారు. విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని మేము విస్మరించట్లేదు, గౌరవిస్తున్నాం. కానీ అదే సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ తెలంగాణ రాష్ట్ర గీతం యొక్క ఓనమాలు దానికి మనకు పదపొందిక ఇవన్నీ కూడా అందశ్రీ గారే చేశారు కదా. కాబట్టి వారి విలువ, వారి మాటకు కూడా విలువలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము బేసిక్గా సంగీత దర్శకుడు ఎవరు ఉండాలనే విషయంలో మేము ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటన చేశారు కదా. కాబట్టి వారి అభిప్రాయం ఉంది. అదే కోణంలో తెలంగాణకు సంబంధించి అనేక మంది కూడా మేము చేస్తూ ఉన్నాం. అందశ్రీ గారు మొట్టమొదటిసారిగా నాకు ఒకసారి బుక్ ఎగ్జిబిషన్ దగ్గర కనిపించినప్పుడు నేను మిత్రులు అయోధ్య రెడ్డి గారు కలిసి వాళ్ళతో ఫోటో దిగి ఆ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారు తీసుకుపోయినప్పుడు వారు అందశ్రీ గారి పట్ల అపారమైన గౌరవం ప్రేమతో ఉన్నారు. కాబట్టి ఒక సామాన్యుడు అసామాన్యమైన గీతాన్ని రాస్తే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు మనం చర్చంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గీతం ఎంత అద్భుతంగా దాన్ని వెలుగులో తీసుకొచ్చింది, అందశ్రీ గారిని ఎట్లా గౌరవించింది, వారు రాష్ట్ర పాఠం రాష్ట్ర గీతంగా ఎట్లా చేసింది అనే విషయాన్ని మనం తీసుకోవాలి తప్ప చిన్న చిన్న వెనుక ఏదో ప్లేబ్యాక్ అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దృష్టిని మరలించడం తప్ప మరేం లేదని మేము అనుకుంటున్నాం. మేము బహుశా ఆస్కార్ అవార్డు వచ్చిన వ్యక్తి కాబట్టి అందశ్రీ గారు వారు కోరుకునే అవకాశం ఉంటుంది. వారితో పాటుగా మిగతా వాళ్ళు కూడా కన్సల్ట్ చేస్తారు. కాబట్టి అదే ఇష్యూగా చేయొద్దు. దానికన్నా ముందుగా రాష్ట్ర గీతాన్ని ప్రకటించడమే గొప్ప మార్పుగా మనం చూడాలి.